బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో భారీగా నగదు ఆభరణాలు అక్రమంగా చేతులు మారుతున్నాయి. పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో జాగృతగా తనిఖీలు లేని మార్గాలను అన్వేషిస్తూ తరలిస్తున్న అక్రమ మార్కులు తాజాగా కొద్దిసేపటి క్రితం పంజకుట్ట నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు వచ్చే మార్గంలో బంజారా హిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కులు షాక్ కు గురయ్యారు. రోడ్డు పక్కన కారు పార్క్ చేసి నగదును బయటకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తుండగా పోలీసులు గమనించి తనిఖీ చేయగా అన్ని 500 నోట్ల కట్టలు కనిపించాయి. ఎవరిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారని కారులో వెళ్తున్న వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో నగదును స్టేషన్ కు తీసుకెళ్లి లెక్కించగా 3.35 కోట్లు ఉన్నట్లు తేలింది. కియా కార్లో నలుగురు వ్యక్తుల నుండి డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో భారీగా డబ్బు హవాలా రూపంలో చేతులు మారుతున్నాయన్నారు. దొరికిన డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తామని అన్నారు. విచారణ అనంతరం డబ్బు ఎలా వచ్చింది, సరైన సమాచారం ఇస్తే డబ్బు వారికి తిరిగి ఇస్తామన్నారు. అది కూడా సీజ్ చేయడం అంటే వీళ్ళు డిఫరెంట్ లేయర్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళైతే అరవర కాలనీ వరకు తీసుకొచ్చేది వీళ్ళు బాధ్యత అన్నారు. దీని తర్వాత ఒక పాయింట్కి వెళ్ళినాక వాళ్ళు చెప్తారంటే ఎక్కడ వెళ్ళాలని. సో ఫర్దర్ లింక్ మనకి ఇంకా ఫ్యూచర్ దర్యాప్తులు తెలుస్తుంది. వీళ్ళంతా కలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఫలానా ప్లేస్కి వెళ్ళమని చెప్తారు. అక్కడికి వెళ్ళినాక ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఫర్దర్ ఆదేశాలు వీళ్ళకి వస్తుంది. సో ఆ లింక్ మొత్తం ఇంకా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది.